ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు బ్లాక్ మార్కెట్ అలుముకొన్న ఈ దేశం ఎటు దిగజారు గాంచబోయే నేటి దుస్థితి ఎదిరించబోయే ఈ పరిస్థితి పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ఒక మనిషి మరియొకని దోచుకునేవాడే తన భాగ్యం తన సౌఖ్యం చూచుకునేవాడే స్వార్థమే అనర్థ కారణం దాన్ని చంపుకొనుట క్షేమదాయకం బీద వాళ్ళని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు నిజమైన మాట చెప్తున్నాను ఆ దైవం దైవ సాక్షాత్కారం ఎక్కడవుతుందంటే బీద వాళ్ళలోనే అయ్యేది నూటికి నూరు పాలు సత్యం చెప్తున్నాను ఈరోజు ధనవంతునికి ధనం పిచ్చి ఉంటుంది ఆ పిచ్చి పోయేవరకు దేవుడు దొరకడు జీసస్ క్రైస్ట్ కోటాధీశ్వరుడా ఒక మామూలు వడ్రంగి ఆ మామూలు వడ్రంగి హృదయంలో దేవుడు ఎట్లా కనుమన్నాడు బీదవాడు కాబట్టి మహమ్మద్ ప్రవక్త కోటాధీశ్వరుడా ఊరూరు తిరిగి బట్టలు అమ్ముకునే ఒక సామాన్యమైనటువంటి వాడు ప్రవాది ప్రవక్తగా వెలుగొందాలంటే ఆ బీదవాణిలో ఆ మహాత్ములు దేవుని సాక్షాత్కారం అయ్యింది శ్రీరామచంద్రుడు అర్థైశ్వర్యములు అనుభవించేంత వరకు దైవ సాక్షాత్కారము దేవునిగా పరిగణింపబడలేదు సర్వసంగ పరిత్యాగము చేసి అడవులు పట్టినప్పుడే దేవునిగా గుర్తించింది సమాజం శ్రీకృష్ణుడు గొల్లవాడుగా పశువుల కాపరిగా ఉన్నప్పుడే దైవత్వాన్ని చూపించినాడు ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు ఒక బీదవాడిగా ఉన్నప్పుడు బుద్ధ భగవానుడు యువరాజుగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేదు అన్నీ తెగించి భిక్షాపాత్రం చేతులు పట్టుకున్నవాడే ఆయన దేవుణ్ణి చూసినాడు షిరిడి సాయిబాబా కోటాధీశ్వరుడా ఇంటింటికి భిక్ష ఎత్తుకునేవాడు బీదవాడు హృదయం బీదది కాదు హృదయ శ్రీమంతికి హృదయంలో కోటాధీశ్వరులు బాహ్యంగా కరుడవచ్చు రమణ మహర్షి బ్రాహ్మణ స్వామిగా భిక్షమెత్తుకునేవాళ్ళు వీళ్ళు సామాన్యులుగా బ్రతికినారు సామాన్యుల హృదయములోని దైవ సాక్షాత్కారం అవుతుంది దేవుడు అక్కడే కనబడతాడు నీతి నిజాయితీ ప్రతి ఒక్కనికి అత్యంత అవసరమైనటువంటివి దీన్ని అనుసరించిన నాడే ఆచరించిన నాడే దైవత్వాన్ని మీరు చూసుకుంటారు కాబట్టి మీ అధికారాలు మీ పదవి వ్యామోహాలు మీ ఆస్తులు మీ అంతస్తులు పక్కకు పెట్టండి సాటి మానవునిగా మానవత్వాన్ని పెంచుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవలసి ఉంటుంది బీదవాళ్ళను గురించి పట్టించుకోవాలి నేను ఒక బీదవాడిని స్వామి లక్ష్యాధికారి అని మీరు అనుకోవచ్చేమో నేను బీదవాడిని ఒక బీద స్వామి బీద భక్తులను చూసేదానికి వస్తే ఇంతమంది పోలీసు వాళ్ళ రక్షణ నాకు అవసరం ఉందే వాళ్ళకేమో భయపడి స్వామికేమో రక్షణ ఇయ్యాలని చెప్పి ఇంతమంది వచ్చినట్లుంది నేను బీదవాడిని బీద భక్తాదులను చూసేదానికి వచ్చినాను లేక లేక వచ్చినాను రాక రాక వచ్చినాను నాకు పోలీసు వాళ్ళని చూసేదే భయమా ఏమి ఇంతమంది